మోహన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ముందుగా మోహన్ టీవీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు ఈ వీడియోలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జనవరి నెలలో మకర రాశివారి ఫలితాలు తెలుసుకుందా ఈ రాశివారికి ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం రెండు అవమానం నాలుగ్గా ఉంటుంది భక్తి జ్యోతిష్యం వాస్తు వైదికం స్మార్త మంత్ర తంత్ర యంత్రం ఆయుర్వేదం ధర్మశాస్త్రాది గ్రంథముల కోసం దేవుళ్ళు డాట్ కామ్ అనే మా వెబ్సైట్ని సందర్శించండి ఈ రాశివారు జనవరి నెల మొదటి వారం ప్రజా సంబంధాలని వృద్ధి చేసుకోగలుగుతారు లలిత కళల పట్ల అభిరుచిని కనబరుస్తారు చిన్న తరహా పరిశ్రమల వారికి చిరు వ్యాపారస్తులకి సాఫ్ట్వేర్ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది ఏ దేవుడికైనా ఏ దేవతకైనా పూజల్లో అభిషేకాల్లో మహాతీర్థం పొడిలో నీళ్లు కలిపి అభిషేకం చెయ్యండి అనుకున్న విధంగా నిర్ణయాలని అమలు చేయగలుగుతారు శుభప్రదమైన ఖర్చులని గ్రహస్థితి సూచిస్తోంది ఎదుటివారు చెప్పేది ఆశాంతం వినటం విసుగు కోపాలకి దూరంగా ఉండటం వల్ల లాభపడతారు పూజల్లో సిద్ధగంధాన్ని ఉపయోగించండి ఇక రెండవ వారం పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు అప్రయత్న కార్యసిద్ధి ఉంది మీ ప్రతిభకి మంచి గుర్తింపు లభిస్తుంది దూరపు బంధువులని కలుసుకొని ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు ఇంటర్వ్యూలకి హాజరవుతారు నానా రకాల అరిష్టాలు శత్రుబాధలు నశించటానికి ఇబ్బందులు చికాకులు పోవడానికి త్రిశూల్ని వాడండి ఇది అత్యంత శక్తివంతమైంది భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి రాజకీయం కళారంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు శ్రీ లక్ష్మీచందనంతో అమ్మవారికి పూజ చెయ్యండి ఇక మూడవ వారం ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి సభలు సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు పాత బాకీలు వసూలవుతాయి మిత్ర బృందంలోని ఒకరు మీతో శత్రుత్వం పెంచుకునే సూచనలు ఉన్నాయి జీవిత భాగస్వామి సలహాలని పాటిస్తారు రెండు మూడు విధాలుగా ఆశించిన కార్యక్రమాలని పురోభివృద్ధిలో నడిపించటానికి కావాల్సిన సహాయ సహకారాలు లభిస్తాయి సంఘంలో గౌరవానికి లోటు ఉండదు ఇక నాలుగవ వారం తేలిగ్గా సాగుతాయనుకున్న కార్యక్రమాలు తప్ప క్లిష్టమైన నూతనమైన విషయ వ్యవహారాలని పరిగణలోనికి తీసుకోకండి వృత్తి ఉద్యోగాల పరంగా పొట్టి చికాకులు తప్పకపోవచ్చు శ్వేతార్క గణపతికి సుమంగళీ పసుపు పూసి ఆరావళీ కుంకుమ పెట్టాలి ప్రతినిత్యం శ్రీ గణపతి అష్టోత్తరం చదివి గరిక బెల్లం ముక్క నివేదనగా పెట్టాలి ఇలా చెయ్యటం వల్ల వాస్తుదోషాలు గ్రహదోషాలు నశిస్తాయి అంతేకాదు రుణాలు లభిస్తాయి సహోదర వర్గంతో స్వల్పమైన విభేదాలు చేసుకుంటాయి ముఖ్యమని మీరు భావించిన అంశాలు సానుకూల బాటలో ఉండటం మీకు సంతృప్తినిస్తుంది ధనలాభం పొందుతారు వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి స్థిరత్వం కలుగుతుంది ఈ రాశికి అధిపతి అయినటువంటి శని బిందు ప్రస్తార వర్గుల్లో ఐదు బిందువులు కలిగి బలంగా ఉన్నాడు సర్వాష్టక వర్గుని కూడా పరిశీలించటం జరిగింది సంవత్సర ప్రథమార్థంలో ఆర్థిక స్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది ఇక ద్వితీయార్థంలో ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది ముఖ్యమైన రెండు కార్యక్రమాలు శని భగవానుని అనుకూలత వల్ల పూర్తవుతాయి అడ్డంకిగా మారినటువంటి కొన్ని ఇబ్బందికరమైన విషయాలు ఎదుర్కోవలసి వస్తుంది స్వయంకృతాపరాధాల వల్ల మీరు నష్టపోతారు నష్టాన్ని పూరించుకోవటానికి కఠినమైన క్రమశిక్షణతో మిమ్మల్ని మీరు సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తారు కొత్త మిత్రులు దూరం అవుతారు పాత మిత్రులు దగ్గరవుతారు రాజకీయపరమైన విషయాల్లో మీ జోక్యం అనివార్యమవుతుంది ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మీ రాజకీయ రంగప్రవేశం ఉంటుంది మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది మహోన్నతమైన ఆశయాలు కలిగిన వ్యక్తులతో కలిసి చేయాలనుకునే మీ ఆరాటం ఫలిస్తుంది సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారికి మీ సలహాలు సంప్రదింపులు అవసరమవుతాయి మొండికి పడిన ఓ అధికారి ఎంతమంది ముఖ్యులు చెప్పినా మీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకపోవడమే జరుగుతుంది మీ పాలిట సైంధవుడిలా అడ్డుపడుతున్న ఆ అధికారికి స్థానచలనం సంభవిస్తుంది దాంతో మీ సమస్య తీరుతుంది మీరు కోరుకున్న మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి సాఫ్ట్వేర్ రంగంలోని వారికి శక్తి సామర్థ్యాలకు తగినటువంటి మంచి ఉద్యోగం వస్తుంది విదేశాల్లో చదువుకోవాలనే మీ ఆరాటం ఈ సంవత్సరం ఫలిస్తుంది అంతేకాకుండా విదేశాల్లో ఉద్యోగం చేయటానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి అటువంటి అవకాశాలు లభిస్తాయి ఆరోగ్యపరంగా చిన్న చిన్న చిక్కులు ఏర్పడతాయి కుడిమోకాలికి సంబంధించి ఎలాంటి నొప్పులు రాకుండా జాగ్రత్తపడండి స్పెక్యులేషన్కి దూరంగా ఉండండి మిమ్మల్ని నిత్యం పొగిడే భజన బృందాలకి దూరంగా ఉండండి మోసగాళ్ళ మాటలు విని ఆత్మీయులని దూరం చేసుకుంటారు మీ కార్యక్రమాలన్నీ క్రమశిక్షణాయుతంగా రహస్యంగా ముందుకు సాగుతాయి విలువైన భూమిని కొనుగోలు చేస్తారు కమర్షియల్ ఏరియాలో ఒక అపార్ట్మెంట్ కొనుగోలు చేస్తారు మీ కొనుగోళ్లన్నీ గోప్యంగా ఉంటాయి ఉద్యోగంలో బదిలీ వేటు తప్పకపోవచ్చు అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల మీ బదిలీ ఆగిపోతుంది విద్యాపరంగా అభివృద్ధి ఉంటుంది పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఓ ముఖ్యమైన వ్యక్తికి మీరు ఆంతరంగికులు కావటం వల్ల ఆ వ్యక్తి చేసే తప్పుడు పనులకు మీరే కారణమని వైరివర్గం భావిస్తారు అయితే వాస్తవ రూపంలో ఇది కొంతవరకు మాత్రమే నిజం పోలీస్ స్టేషన్లు కోర్టులు తగాదాలు వివాదాలు మధ్యవర్తి పరిష్కారాలు ఇలాంటి సమస్యల్ని ఎదుర్కోవలసి వస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది వృత్తి ఉద్యోగాల్లో మీ బరువు బాధ్యతలు పెరుగుతాయి కష్టపడి పనిచేస్తారు మంచి ప్రయోజనాలు పొందుతారు శుభకార్యాల విషయంలో మీ అంచనాలు నిజమవుతాయి వివాహాది శుభకార్యాలు నిర్విఘ్నంగా జరుగుతాయి కర్ణుడు ప్రయోగించిన నాగాస్త్రం త్రుటిలో తప్పిపోయినట్లుగా పునర్వివాహ సంబంధమైన వివాహ యత్నాలు త్రుటిలోనే తప్పిపోతాయి కుటుంబంలో ఐకమత్యం సాధించటానికి మీరు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి కొంతమంది వ్యక్తుల్లో మార్పు రాదని ఆలస్యంగా గ్రహిస్తారు మీ కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాలని మీరు నిరోధించలేకపోతారు కొంతమంది వాటికి భయపడి విధిలేని పరిస్థితిలో అన్యాయాలని ఆమోదిస్తారు ధనం ఒక్కటే శాశ్వతమని భావించిన వ్యక్తులకి మీ ధర్మసూత్రాలు నచ్చవు నూతన వాహనయోగం గృహయోగం కలిసొస్తాయి కోల్పోయినటువంటి వాటిని తిరిగి పొందగలుగుతారు ప్రజల్లో మీ పేరుని ప్రతిభని రుజువు చేసుకుంటారు సమాజమని చక్కని పదము అన్యోన్యతకి ఆప్యాయతలకి పెట్టింది పేరుగా ఈ దేశంలో వర్ధిల్లింది సమాజంలోని వ్యక్తుల పరస్పర సహాయ సహకారాల వల్ల ఎంతోమంది విద్యావంతులయ్యారు ఉద్యోగస్తులయ్యారు ఒకరి బాధని అందరూ పంచుకునేవారు ఓదార్పు అందరికీ కొండంత అండగా నిలిచేది ఇటువంటి ఆరోగ్యకరమైన సమాజం నశించిపోయి మనుషుల మధ్య ద్వేషాలు పెరిగిపోయి అకారణమైన ఈర్షా ద్వేషాలు ప్రధానంగా నిలిచాయి పక్కింట్లో చనిపోతే పలుకరించలేని పరిస్థితి పెరిగిపోయింది ధనం కులమత వర్గాలు ఒక్కటే ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తుంది చివరికి పనులు చేసుకోవటానికి బంధువులకి కూడా లంచాలివ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇటువంటి సమాజంలో ఏ విధంగా నెగ్గుకు రాగలుగుతామనే ఆందోళన మీకు కలుగుతుంది భగవంతుని దయవల్ల గ్రహాల అనుగ్రహం వల్ల ఇలాంటి కుళ్ళు విషయాలని మీరు అధిగమిస్తారు మీ స్థానాన్ని కాపాడుకుంటారు సామాజిక పోకడలు మీపై ప్రత్యక్షంగా పరోక్షంగా గాని కొంత ప్రభావం చూపుతాయి మీరు తీసుకున్న నిర్ణయాలపైనా వాటి ప్రభావం ఉంటుంది సమ్మెలు బంధులు ఉద్యమాలు వీటి వల్ల కొన్ని సందర్భాల్లో లాభపడతారు మరికొన్ని సందర్భాల్లో నష్టపోతారు కార్యాలయంలో మీకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లభిస్తాయి ఉన్నతాధికారులు మీకు స్వేచ్ఛనిస్తారు దానివల్ల దీర్ఘకాలికంగా అన్యాయానికి గురవుతున్న మీ మీవల్ల న్యాయం జరుగుతుంది అదేవిధంగా మీ ఉత్తర్వులు వివాదాస్పదమవుతాయి కొందరు కోర్టుకెక్కుతారు ఇందులో మీకు ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవు కనుక నిశ్చింతగా ఉంటారు సివిల్ సర్వీసులకి ఎంపికవుతారు సర్పదోష నివారణ చూర్ణంలో సర్వరక్షాచూర్ణం కలిపి స్నానం చేయటం వల్ల సర్పదోషాలు గ్రహాల వల్ల కలిగే బాధలు నశిస్తాయి మీ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలు సేవా సంస్థలు పురోగమనంలో ఉంటాయి ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రతిష్టలు ధనం లభిస్తాయి మీ పాండిత్యానికి కృషికి అన్ని విధాలుగా తగిన గుర్తింపు లభిస్తుంది సంవత్సర ద్వితీయార్థంలో కొన్ని మంచి పనుల నిర్వహణకి కుటుంబ భవిష్యత్తుకి విశేషంగా ధనాన్ని ఖర్చు చేస్తారు కొన్ని వ్యాపార వ్యవహారాలకి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు ఆలస్యం కావటం వల్ల అనుకున్న ప్రయోజనాలు సాధించలేరు సరైన సమయంలో సరైన నిర్ణయాలు వెనువెంటనే చెయ్యాలనే నిర్ణయం తీసుకుంటారు పెట్టుబడులు పెట్టడానికి భయపడకూడదని నిర్ణయించుకుంటారు ఇంట్లో వాళ్ళని సంతృప్తిపరచటానికి కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆపద సమయంలో చిన్ననాటి మిత్రుడు ఆదుకుంటాడు గతించిపోయిన ఒక వ్యక్తి జ్ఞాపకాలు విశేషంగా బాధిస్తాయి బాధలు పంచుకోవటానికి వ్యక్తులు కరువవుతారు బయటి వ్యక్తులకి మీ భావాలు అర్థమవుతాయి కుటుంబం పట్ల మీ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించటం లేదనే విమర్శలు వస్తాయి నూతన వ్యక్తుల్ని చేసే పనులు వ్యాపార వ్యవహారాలు లాభిస్తాయి ఆర్థిక ప్రయోజనాలు క్రమంగా వృద్ధి చెందుతాయి ఇవి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జనవరి నెల మకర రాశి వారి ఫలితాలు